कार्तिक रेड्डी गारु उपाध्यक्षुलुगा नियमिंचडं जरिगिंदि। बी विनोद शालिवार नगर नुंचि बी विनोद। भारत माता की जय। भारतीय जनता पार्टी ఈ రోజు రజక సంఘంలో నూతనంగా 7 కమిటీలను నియమించడం జరిగింది। పూర్తి స్థాయి మొట్టమొదటిసారిగా నగరంలో మలక్పేటలో ముసరాంబాగ్ మొట్టమొదటిసారిగా మొదటి ముసరాంబాగే ఫస్ట్గా మొత్తం 7 కమిటీలను నియమించడం జరిగింది। అందులో యువమోర్చా పూర్తి కమిటీ అధ్యక్షుడు సురేష్ మరియు పూర్తి కమిటీ, దళిత మోర్చా నవీన్ మరియు పూర్తి కమిటీ, ఎస్టీ మోర్చా అనిల్ మరియు పూర్తి కమిటీ, మహిళా మోర్చా మనోరా యాదవ్ గారు మరియు పూర్తి కమిటీ, మజ్దూర్ మోర్చా వీరేష్ అన్న గారు మరియు పూర్తి కమిటీ, బీసీ మోర్చా గణేష్ గారు మరియు వారి ఆధ్వర్యంలో పూర్తి కమిటీ దాదాపు ప్రతి కమిటీలో 21 సభ్యులతో 100 మంది కమిటీని ఈరోజు పూర్తి స్థాయి కమిటీ నియమించడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రన్న గారు మరియు జితేందర్న్న గారు, రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డన్న గారు, నూతనంగా ఎన్నికైన భాగ్యనగర్ అధ్యక్షునిగా సురేందర్న్న గారు ఎన్నికైనారు, వాళ్ళ ఆధ్వర్యంలో పూర్తి కమిటీలు నియమించుకోవడం చాలా సంతోషకరం। ఈ యొక్క కమిటీలు కూడా రానున్న రోజులలో ముసరాంబాగ్లో ఏ సమస్య ఉన్నా వచ్చే ఎన్నికలలో పూర్తి స్థాయిగా బలోపేతం చేసి డివిజన్ సమస్యల మీద పోరాడి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళి ముసరాంబాగ్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేస్తామని ఈ మా నూతన కమిటీతోని ఈ యొక్క సభ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది। రానున్న రోజులలో రాష్ట్ర కమిటీ గాని నగర కమిటీ గాని మాకు ఎలాంటి బాధ్యత ఇచ్చిన దాని ఎంబడే పూర్తి ప్రజలకు ముఖ్యంగా నేను కోరుతా ఉన్నాను। మలక్పేటలో అన్ని డివిజన్స్ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినగా ప్రార్థిస్తున్నాను। హైదరాబాద్ లో కూడా 150 డివిజన్లు కూడా అత్యధిక డివిజన్లు బీజేపీ గెలిచి రేపు మేయర్ డిప్యూటీ మేయర్ కూడా బీజేపీ దక్కించుకుంటుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది।